Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ కరకట్ట ఇల్లు చంద్రబాబుదా లింగమనేనేదా? చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకే అంశంపై తాను అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ అలవాటు మొదటి నుండి ఉంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వెళ్లాలని అనుకున్నారు. కాబట్టే విషయం వివాదాస్పదమైంది. కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేనికి చంద్రబాబుకు మధ్య జరిగిన వ్యవహారాల్లో అక్రమ నిర్మాణం కూడా ఒకటని సిఐడి ఫిర్యాదు చేసింది. అందుకనే సదరు నిర్మాణాన్ని ప్రభుత్వం అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు మాట్లాడుతూ ఆ భవనం ప్రభుత్వ భవనం కాబట్టి తాను అక్కడ ఉంటున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. పైగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫర్నిచర్తో పాటు భద్రత, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటి వైపునకు సొంత పార్టీ నేతలనే రానిచ్చేవారు కాదు. సరే, ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇదే వివాదంపై అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు ఆ భవనంతో తనకు సంబంధమే లేదని అన్నారు. లింగమనేని రమేష్ అనే యజమాని నిర్మించుకున్న భవనంలో తాను కేవలం అద్దెకుంటున్నట్లు చెప్పారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో సదరు భవనం ప్రభుత్వందని అన్నారు. ప్రతిపక్షంలోకి రాగానే అదే భవనం లింగమనేనిదని అన్నారు. రెండింటినీ పక్కన పెడితే సదరు నిర్మాణం అక్రమ కట్టడం అన్నది మాత్రం వాస్తవం. ఎలాగంటే, చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని డిసైడ్ చేసింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన వాటిని తొలగించేందుకు వీలుగా యజమానులందరూ భవనాలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను స్వయంగా అప్పటి మంత్రి దేవినేని ఉమా యజమానులకు అందించారు. అందులో లింగమనేని భవనం కూడా ఉంది. తర్వాత ఏమైందో ఏమో, సడన్గా ఆ భవనంలోకి చంద్రబాబు చేరిపోయారు. అప్పటి నుండి అక్రమ నిర్మాణం కాస్త సక్రమ నిర్మాణంగా మారిపోయింది. నిజంగా అది ప్రభుత్వ భవనమే అయితే అందులో చంద్రబాబు ఉండేందుకు లేదు. ఎందుకంటే అందులో ఉండడానికి చంద్రబాబు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? ఒకవేళ అది ప్రైవేటు భవనమే అయితే దానిని ప్రభుత్వ భవనంగా చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు ప్రకటించారు? ఆ రెండు విషయాలలో ఏదో ఒకటే వాస్తవం. చంద్రబాబు ఎప్పటికీ నిజం చెప్పరు. కాబట్టి ప్రభుత్వమే వాస్తవమేమిటో ప్రకటించి జనాలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.